హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నా అంటే నీకు అప్లికేషన్ బిల్ చేశాను అనమాట ఫైర్ బేస్తో ఫ్లాటర్ ఫైర్ బేస్తో బిల్డ్ చేశాను అనమాట సో ఈ అప్లికేషన్లో మనం ఏమేమి ఏమేమి నేర్చుకుంటాం ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్తాను అనమాట సో ఇది జస్ట్ ఇంట్రో వీడియో అనమాట ఈ అప్లికేషన్ గురించి సో ఈ అప్లికేషన్లో ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఉందన్నమాట సో ఎప్పుడైనా కొత్త యూజర్ వస్తో కొత్త యూజరు అతను లాగిన్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని సారీ అతను ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు క్రియేట్ చేసుకోగలుగుతారు ఇది బేసిక్ అథెంటికేషన్ అనమాట సో అప్కమింగ్ వీడియోస్లో నేను దీనికి లైక్ ఓటీపీ మొబైల్ మొబైల్ వెరిఫికేషన్ గూగుల్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అథెంటికేషన్స్ కూడా యాడ్ చేస్తాం సో ఫస్ట్ ఈ ట్యుటోరియల్ని స్టార్ట్ చేయడం కోసం నేను బేసిక్ అథెంటికేషన్ పెట్టాను అనమాట సో ఒకసారి మనం బేసిక్స్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ రీజన్ నేర్చుకోవచ్చు సో ఇది రిజిస్ట్రేషన్ పేజ్ అనమాట సో ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతాడు అండ్ అంటే ఆల్రెడీ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఇక్కడ లాగిన్ అవుతుంది అనమాట సో అండ్ వన్స్లో నేను లాగిన్ అవుతున్నా ఆల్రెడీ సారీ అకౌంట్ ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను అనమాట కావాలంటే కొత్త అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మన యూజర్ డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట సో నేను దీని యాప్ పేరు మై స్టేటస్ అని పెట్టా జస్ట్ ఒక ర్యాండమ్ నేమ్ పెట్టా సో మీరు ఇది ఈ అప్లికేషన్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఇస్తుందని కాదు బట్ ఇది ఒక ఐడియా ఇస్తుంది అనమాట మీకు ఎట్లా క్రూడ్ ఆపరేషన్స్ కానీ ఫైల్స్ని కానీ డేటాబేస్ అథెంటికేషన్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను అండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ అప్లికేషన్ మీరు అనుకున్నట్లు ఒక గ్రేట్ అప్లికేషన్ అయితే కాదు ఖచ్చితంగా నేను చెప్పగలిగితే సో మీకు ఒక ఐడియా ఇస్తుంది అనమాట ఎలా యూజ్ చేయాలి డేటాబేస్ని ఫైర్ బేస్ని పుష్ నోటిఫికేషన్స్ని అథెంటికేషన్ ఎలా అని చెప్తాను వన్స్ మీరు లాగిన్ అవ్వగానే యాప్లు ఇట్లా వస్తుంది అన్న ప్రజెంట్ నాకు ఏమి పోస్ట్లు ఏమి లేవు కాబట్టి నో స్టేటస్ అని చూపిస్తుంది ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాను అనమాట జస్ట్ ఇది లాగౌట్ అనమాట ఇప్పుడే దాన్ని క్లిక్ చేస్తారు యూజర్ లాగౌట్ అయిపోతారు ఆటోమేటిక్గా సో మళ్ళీ లాగిన్ అయితే సో మీరు లాగౌట్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా యూజర్ కార్డ్ నుంచి అయితే అలర్ట్ డైలాగ్ తీసుకోవాలి అలర్ట్ డైలాగ్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇట్లా డైరెక్ట్గా రాసేవచ్చు నేను డెమీ డెమో కాబట్టి ఇట్లా పెట్టాను సో ఎప్పుడైతే యూజర్ ఇట్లా వస్తాడు ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాను అనమాట ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెట్టా ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తారో యూజర్ తన గ్యాలరీ నుంచి ఒక పిక్ తీసుకొని దానికి ఒక టైటిల్ ఒక మెసేజ్ పెట్టి అప్లోడ్ చేయగలుగుతారు అనమాట స్టేటస్ని సపోజ్ దీని మీద క్లిక్ చేసినప్పుడు సో ఈ గ్యాలరీ ఓపెన్ అవుతుంది గ్యాలరీలో ఏదో ఒక ఇమేజ్ పిక్ చేసుకుంటాడు తెలుగు ట్యూటోరియల్స్ ఒక స్టేటస్ పెట్టుకుంటాడు సో ఎట్లా ఏదో ఒక జస్ట్ నేను నేమ్ పెట్టేసా సో ఒకసారి క్లిక్ చేయగానే మనకి ఆ ఇమేజ్ అప్లోడ్ అయింది ఇమేజ్తో పాటు మనకి కింద ఉన్న టెక్స్ట్ కూడా అప్డేట్ అప్డేట్ అయిపోయింది అనమాట సర్వర్లో ఒకసారి సర్వర్లో అప్లోడ్ అవ్వగానే మనం మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తాం స్టేటస్ అప్లోడ్ అయినని ఇక్కడ చూపిస్తుంది కదా ఇమేజ్ చూపిస్తుంది నేను ఇక్కడ ఏంటంటే బేసిక్ లిస్ట్ మన లిస్ట్ ఉంది కదా లిస్ట్ బిని యూజ్ చేసుకున్నాను ఒక లిస్ట్ స్టైల్లో ఇట్లా చూపిస్తుంది అనమాట లైక్ ఇమేజ్ టైటిల్ ఇదనమాట సో ఇక్కడ ఒక డిలీట్ ఆప్షన్ కూడా పెట్టా ఎప్పుడైతే డిలీట్ మీద క్లిక్ చేస్తారో మన ఆటోమేటిక్గా ఫైర్ ఈ స్టేటస్ అయితే డిలీట్ అయిపోయింది ఇది డిలీట్ ఇంక్లూడెడ్ డేటాబేస్లోంచి డేటా డిలీట్ చేస్తుంది అండ్ ఫైర్ బేస్లోంచి ఫైర్ బేస్ స్టోరేజ్లోంచి కూడా ఆ ఇమేజ్ని డిలీట్ చేస్తుంది అనమాట సో ఒకళ్ళు ఎడిట్ చేసుకోవాలనుకో మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారనమాట ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ పెట్టిన స్టేటస్ని ఒకళ్ళు డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోయింది అనమాట సో అలా అదనమాట సో ఈ ఈ ఫ్యూచర్స్ గురించి ఈ అప్లికేషన్లో ఈ అప్లికేషన్ పెట్టా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా యాడ్ చేస్తుంటారనమాట కొత్త ఫ్యూచర్స్ ఓకే అండ్ ఈ కోడ్ అంతా నేను ఇక్కడ చెప్పబోయే నెక్స్ట్ ట్యూటోరియల్స్ కోడ్ అంతా ఈ లింకులో అవైలబుల్ ఉంటుంది అన్నమాట సో ఇంక నేను ప్రెజెంట్ ఇంకా పుష్ చేయలేదు పుష్ చేస్తా ఒకసారి సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత సో మీరు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఆ సోర్స్ కోడ్ మొత్తం మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడ తప్పు ఏందని ఈ సోర్స్ కోడ్ యూజ్ చేసుకొని ఇదనమాట మై స్టేటసెస్ వీడియో గురి లైక్ యాప్ గురించి నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వాటి అన్నిటి గురించి చెప్తాం థ్యాంక్ యూ హ్యాపీ కోడింగ్